ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సెక్యూరిటీ మేడం, బయట నిలబెట్టావేంటి? లోపలికి పంపించాలి కదా. మేడం గారు కాల్ చేసి నాకు వెయిట్ చేయమని చెప్పారు మేడం. దీనికన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే. ఎదుటి వాళ్ళు కళ్ళల్లో బాధ చూస్తే కానీ దీని కళ్ళల్లో ఆనందం కనిపించదు. నేను చెప్తాను, నువ్వు పంపించు. ఓకే మేడం. రామ్మా, వదినా, గ్రానీ అనుకున్నంత పని చేసేసింది. మన శత్రువుని ఇంట్లోకి తీసుకొస్తుంది, వద్దని చెప్పు వదినా. గ్రానీకి సింపతి ఎక్కువ కదా రితికా. రివెంజులంటే పెద్దగా నచ్చవు, కానీ నేను వదలను కదా. ఒక ప్లాన్ ఉంది, పద చెప్తాను. నీ పేరేంటమ్మా? అనుపల్లవి. నీకు చెల్లెలుందమ్మా? ఆ ఉందండి, తన పేరు అనుష. అనుష అంటే అనుదీప్కి పల్లవికి ఇంకో పాప పుట్టిందనమాట. లోపల మంచి ఉన్నారా అండి? కొంచెం బిజీగా ఉందమ్మా. లోపల అక్క చెల్లెళ్ళ మధ్య ఎటువంటి గొడవ రాకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. రామ్మా. లోపలికి పదమ్మా. రితికా, ఆల్ డిజైన్స్ ఆర్ గుడ్. డిజైనర్కి చెప్పి ఇంకొన్ని డైమండ్ నెక్లెస్ మోడల్స్ పంపమని చెప్పు. సరే వదినా. ఓరి దేవుడా, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. మాన్సి, రితిక, ఈ హారం చూడు, సో క్యూట్ కదా. సూపర్గా ఉంది అదినా. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది నువ్వు వేసుకుంటే ఈ హారానికే వాల్యూ పెరుగుతుంది. వీళ్ళు కావాలనే సైలెంట్గా ఉన్నారని అనుపల్లకి కోపం వచ్చి గొడవ పడుతుందేమో. మాన్సి, నీతో మాట్లాడాలని అనుపల్లవి వచ్చింది. నమస్తే అండి.
రాణి, తనని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? పాపం, ఈ అమ్మాయి మొహం చూస్తే గొడవ పడే అమ్మాయిలా లేదు మాన్సి. ఆ ఫంక్షన్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సంజయ్షి చెప్పడానికి ఇంటికొచ్చింది. ఆగు గ్రాణి, సెక్యూరిటీ, సెక్యూరిటీ! చెప్పండి మేడం. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రాణిస్తావా? నా పర్మిషన్ లేనిదే ఎవరిని అలో చేయొద్దు అని చెప్పాను కదా. వాడి తప్పేం లేదు మాన్సీ, నేనే తీసుకొచ్చాను. ముందు నేను చెప్పేది విను. ఇంటికి శత్రువు వచ్చినా కూడా గౌరవించడం మన సాంప్రదాయం. అది కాస్త దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. పల్లవి, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, జ్యూస్ తీసుకొస్తాను. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఆ రోజు గొడవపడింది చాలదా? మళ్ళీ ఇంటికొచ్చి గొడవ పడదామని వచ్చావా? అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? మా వదిన గురించి ఏమనుకుంటున్నావు? మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రొపరేటర్ తను. తలుచుకుంటే తనేమైనా చేయగలదు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. మీలాగా మిడిల్ క్లాస్ సంత అనుకుంటున్నావా? మా వదిన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, తెలుసా నీకు? అది మా వదిన రేంజ్. ఇంటికి రావాలంటే ఫోన్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఇంకోసారి వచ్చినప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకుని వస్తానులేండి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు. నిన్న ఎంగేజ్మెంట్లో మీరేం మాట్లాడారో మీకే వదిలేసి ఉన్నాను. మీ మాటలు నన్ను హర్ట్ చేశాయి, దాంతో నేను కూడా మీ మీద సీరియస్గా మాట్లాడాను. సో మీ మనసు నొచ్చుకొని ఉంటుందని సారీ చెప్దామని వచ్చాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పడానికి వచ్చిన దానివి సారీ చెప్పాలి, కానీ నువ్వు కూడా హర్ట్ అయ్యావని చెప్పావేంటి? అంటే మా వదిన నీకు సారీ చెప్పాలని హింట్ ఇస్తున్నావా? ఏమనుకుంటున్నావే? ఆగు చూడు, మాకు సారీ చెప్పడానికి మాత్రమే వచ్చావు, అంతేకాని నీ మనోభావాలు దెబ్బతిన్నాయని వేస్ట్ థింగ్స్ గురించి నాతో చెప్పద్దు. అండర్స్టాండ్? సరే, నేను హర్ట్ అవ్వలేదు అనుకోండి, మీకు సారీ చెప్పడానికి మాత్రమే వచ్చాను, ఓకేనా? ఇట్స్ ఓకే. ఇందాక మా గ్రాణి అతిథి దేవోభవ అని చెప్పింది కదా, కూర్చో.
సుజాత, సుజాత అమ్మగారు. మార్నింగ్ హీర్ చేసావు కదా, అది తెచ్చి గెస్ట్ కి ఇవ్వు. అలాగే అమ్మా. ఈ నెక్లెస్ ఎలా ఉంది చూడు పల్లవి. మీకు నచ్చిందంటే బాగానే ఉంటుంది. నాకు నచ్చింది, కానీ సెకండ్ ఒపీనియన్ కోసం అడుగుతున్నాను. చూసి చెప్పు. చాలా గ్రాండ్ గా ఉందండి. థ్యాంక్ యూ. సరే ఇంకొకటి చూసి చెప్పు. అమ్మా పల్లవి, గ్రాణి ఆల్రెడీ సుజాత కీర్ తెచ్చింది, మళ్ళీ నువ్వు జ్యూస్ తెచ్చావేంటి? అది ఎప్పుడో ఉదయం చేసింది లేవే, దానికన్నా ఈ ఆర్గానిక్ జ్యూస్ బాగుంటుంది. అమ్మా పల్లవి ఇత్తాగు. థ్యాంక్స్ బామ్మగారు. మొన్న జరిగిన అవమానానికి డబుల్ రివెంజ్ ఇప్పుడు తీర్చుకోబోతున్నాను పల్లవి. సుజాత అమ్మగారు వచ్చి కీర్ తీసుకెళ్ళు. అయ్యయ్యో, హారం బ్యాగ్లోకి కాకుండా బౌల్లోకి పడింది. వదినేమో బ్యాగ్లోకి వేసాను అనుకుంటుంది. ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ వదిన, ఇప్పుడే వస్తాను. Mm-hmm.
ఎందుకు వేస్ట్ చేయడం? తాగిస్తే పోలే. సుజాత, 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 కీరెక్కడే? ఎందుకు వేస్ట్ చేయడం అనేసి తాగేశానమ్మా. హా, తాగేశావా? ఇందులో హా మొత్తం తాగేశావా? అవునమ్మా. మీకు కీర్ కావాలా అమ్మా? నాకేమొద్దు కానీ ఆ కీర్లో సరే వెళ్ళొస్తానండి. బామ్మగారు వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. ఇక్కడ చైన్ కనబడట్లేదేంటి? అది సుజాత కడుపులో ఉంది వదిన. ఇంకెక్కడ దొరుకుతుంది? రితిక ఇక్కడే ఉండాలి కదా, కనిపించడం లేదేంటి? నాకేం తెలుసు వదిన. ఇందాక పల్లవి చూసింది కదా వదిన. నేను చూసి అక్కడే పెట్టానండి. మర్యాదగా చెప్పు, ఆ చైన్ ఎక్కడ దాచావు? చెప్పు పల్లవి. నేనిచ్చిన హారం నువ్వు చూస్తున్నావు కదా, మేము చూడనప్పుడు ఇంకో చైన్ నొక్కేశావా? మాన్సి, పల్లవిని అనుమానిస్తావేంటి? ముందు బాక్స్లో సరిగ్గా చూడు. ఎక్కడుంది, ఎక్కడుంది గ్రాని? నువ్వే వెతుకు. నన్ను దొంగం చేయాలని ప్లాన్ చేసిందా? ఇందాక నేను రితిక మాటల్లో ఉన్నప్పుడు ఆ చైన్ లేపేశావు కదా. ఇలా దొంగతనం చేయడానికి ఈ ఇంటికి వచ్చావా? హా చెప్పు. అయ్యయ్యో, ఇప్పుడు అసలు నిజం తెలిస్తే వదిన నన్ను షూట్ చేసినా చేస్తుంది. నువ్వు మనసులో కక్ష పెట్టుకుని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు మాన్సి. నిజం అంటే ఉలికి పడతావేంటి? రితిక తన బ్యాగ్లో వెతుకు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అయ్యో, బ్యాగ్లో లేదు వదిన. చూసావా, తన బ్యాగ్లో లేదు. ఇప్పుడేమంటావు? అనవసరంగా నన్ను అనుమానించారు. ఇప్పటికైనా నేను దొంగతనం చేయలేదని నమ్ముతారా? మాన్సి, నీ అనుమానం తప్పని రుజువైంది. పల్లవి చూసిందని చెప్పాను కదా గ్రాని. ఏదో తేడా జరిగింది. పల్లవి, రూమ్లో పద, నిన్ను మొత్తం చెక్ చేయాలి. నీకు అసలు బుద్ధుందా? ఇంకా అనుమానిస్తావేంటే? నువ్వు కావాలనే తనని ఇన్సల్ట్ చేస్తున్నావు. మాటలు మర్యాదగా రానివ్వండి. బ్యాగ్ చెక్ చేశాక కూడా నన్ను అనుమానిస్తారేంటి? పల్లవి దొంగ కాదు, నువ్వే దొంగవి. ఇప్పుడే పోలీసులకి కాల్ చేసి పట్టిస్తాను.
అయ్యయ్యో చెయ్యొద్దు దినా, అది వెతికినా దొరకని ప్లేస్ లో ఉంది. చెయ్యండి, నాకేంటి భయం? నిజమేంటో వాళ్లే తెలుస్తారు. సుజాత, నా ఫోన్ తీసుకురా. పోలీసులకు ఎందుకు మాన్సి? తప్పదు గ్రాణి, ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీలు నాకు బాగా తెలుసు. వద్దులే వదునా, ఎక్కడో పడుంటుంది, వెతుకుదాంలే. ఫోన్ ఇవ్వు. ఏ వెక్కిళ్ళంటే వాటర్ తాగు, తగ్గిపోతాయి. తాగానమ్మా, తగ్గలేదు. ఆగండి. నా మీద కోపంతో దొంగతనం మోపారు, అది తప్పని ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు మీరు నాకు సారీ చెప్పాలి, చెప్పి తీరాలి. హౌ డేర్ యు నన్ను సారీ చెప్పమంటావా? ఎస్, యు హావ్ టు సే సారీ టు మీ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.